చాలా బాగుంది సినిమా ఎక్సలెంట్ అసలు మా బాబు కూడా ఇందులో యాక్ట్ చేశాడు వి ఆర్ ఫీలింగ్ సో బ్లెస్డ్ విత్ ధనుష్ గారు చాలా చాలా బాగా చేశారండి ఎడ్యుకేషన్ గురించి ఎంత బాగా చెప్పారంటే అంత బాగా చెప్పారు చాలా బాగుంది ఓవరాల్ గా ధనుష్ గారు యాక్టింగ్ అంటే ఇది సూపర్బ్ స్టూడెంట్స్ అందరి కోసం వాళ్ళు ఏం చేయాలో అది చూపించారు మనకి చాలా బాగుంది ఈ మూవీ చూసాక బయట ఏమైనా మార్పు వస్తుందంటారా మార్పు రావాలనే కదా సార్ చేశారు తప్పకుండా రావాలి వస్తుంది ఓకే అన్న ధనుష్ సార్ సినిమా చూడడం జరిగింది అన్న ఇదే ప్రీమియర్ చేశారు ప్రీమియర్ షోకి వచ్చిన జరిగింది సినిమా అన్న ఎమోషనల్గా చాలా బాగా టచ్ అయింది ఎందుకంటే నేను సినిమా విధంగా చెప్పట్లేదు చాలా మనసుకు టచ్ అయిన సినిమా ఇది రఘువర్ణ బీటెక్ మనకి ఎలాగైతే నచ్చిందో సినిమా అలాగ ఉందని అంటే పర్సనల్గా నచ్చిందన్న మన సినిమా పరంగా సూపర్ బ్లాక్ బస్టర్ మనం అరిసేడి చెప్పడం కాదు సినిమా చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ అంతా ఏంటంటే మాకు ఫస్ట్ హాఫ్ అంతా ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ అంతా బాగుందన్న కామెడీగా కొంచెం ఎలివేషన్స్తో సెకండ్ హాఫ్ అంతా ఎమోషనల్గా చాలా బాగా తీసుకెళ్లారన్న ముఖ్యంగా హైలైట్ ముఖ్యం చెప్పాలంటే చదువు అన్న అంటే పేదోడికి ఒక అంటే డబ్బున్నవాడికి డబ్బు లేనివాడికి చదువు అనేది ఒకటే డబ్బున్నవాడు చదువు లేని ఎలా లాభొట్టుకుంటున్నారో ఇప్పుడు జరిగే విద్యారంగంలో ఏంటి అసలు ఇంతకుముందు జరిగే చదువు ఇప్పుడు ఎందుకు దొరకట్లేదు పేదోళ్ళకి అనేది బాగా చూపించారన్న బట్ కొన్ని క్వశ్చన్ డైరెక్ట్గా చాలామందికి పెద్దలు తగిలితే బట్ కాంట్రవర్సీ ఏమి లేదు కానీ చాలా అందరూ వచ్చి చూడాల్సిన సినిమా అన్న ధనుష్ గారు యాక్టింగ్ కోసం మాట్లాడుకుంటే తెలుగులో డైరెక్ట్గా ఫస్ట్ సినిమా చాలా బాగా అంటే యాక్టింగ్ మాత్రం టోటల్ డిఫరెంట్ అన్న అసలు ఇంతవరకు సినిమాలా కాదన్న రఘువర్ణ బీటెక్ అన్న బాగా చేశారు యాక్టింగ్ చాలా న్యాచురల్గా సూపర్గా యాక్ట్ చేశారు ఇంకా హీరోయిన్ యాక్టింగ్ సూపర్ టోటల్గా నేను సినిమా కోసం చెప్తున్నాను సినిమా అయితే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కలుపుకుని బ్లాక్ బస్టర్ ఉన్న సినిమా మొత్తం చాలా బాగుంది మొత్తం ఇంకా తెలుగులోకి కంబ్యాక్ టు అదే వెల్కమ్ టు ఫస్ట్ సినిమా తన బ్లాక్ బస్టర్ కొట్టాడు వెంకలేటూరు డైరెక్షన్ బాగుంది జీవి ప్రకాష్ గారిది ఏంటంటారు మ్యూజిక్ మాత్రం సూపర్ అండి చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్ ఓకే నా సినిమా అయితే బ్లాక్ బస్టర్ మూవీ వాజ్ బ్లాక్ బాస్టర్ అన్న సార్ మూవీ చూడడం జరిగింది నిజంగా హృదయానికి కత్తుకున్న సినిమా అనేది ధనుష్ గారి కెరీర్లో రఘువరం బీటెక్ తర్వాత అంత అద్భుతమైన సినిమా మన సార్ మూవీ ఎందుకంటే గురు దేవో భవ అన్నారు ఆచార్య దేవో భవ అన్నారు కానీ నిజంగా ఆ రకంగా చూపించారు ఫస్ట్ హాఫ్ అంతా కూడా చదువుని కోసం ఎంత వివరంగా వర్ణించారు ఒక మధ్యతరగతి వాళ్ళకి చదువు ఎంత అవసరమో చదువుకుంటే ఎన్ని లాభాలు ఉన్నాయనే దాని మీద చూపించారు సెకండ్ మంచి ఎమోషనల్గా చూపించారు అంటే ఒక కొన్ని సంవత్సరం చదువుని డబ్బుతో ముడిపెడేసేసి కింద వాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి చదువు అందకుండా చేస్తున్నటువంటి విధానంలో అట్లూరి గారు మంచి అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకుని ఈ సినిమాను ముందుకు తీసుకెళ్ళడం జరిగింది ఓల్డ్ టీమ్ అందరూ కూడా కంగ్రెస్ చెప్తాం చాలా అద్భుతం అనిపించింది ఇది తల్లిదండ్రులు ప్లస్ వాళ్ళ పిల్లలు కూర్చుని చూడవలసిన సినిమా ఎందుకంటే సినిమాలో అంత వివరణ ఉంది ప్రతి ఒక్కరికి వివరణ అంటే చదువు ఈ రకంగా ఉపయోగపడుతుంది అనే ఒక మంచి కాన్సెప్ట్ మీద తీసుకున్నటువంటి సినిమా కాబట్టి హృదయానికి కత్తుకుందన్న సినిమా నిజంగా ఇలాంటి సినిమాలు అరుదుగా దొరుకుతుంటాయి అందులో సార్ మూవీ ఒకటి దాంతోపాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది దానికి తోడు సాంగ్స్ కూడా మాస్టర్ అనే సాంగ్స్ ఆ లిరిక్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఓవరాల్గా సినిమా చాలా బాగుంది ప్రతి ఒక్కరికి నచ్చింది నా రేటింగ్ చూసుకుంటే సినిమా ఖచ్చితంగా 3/8 ఇస్తాను ప్రతి ఒక్కరూ పిల్లలతో తల్లిదండ్రులతో చూడవలసిన సినిమా ఏదైనా ఉందంటే సార్ మూవీ చదువు ఎంత ఇంపార్టెంట్ ఇస్తారో ముఖ్యంగా విద్యార్థులకి దయచేసి అప్పటి మాస్టర్లు ఏ రకంగా అయితే గౌరవించారో ఇప్పుడు కూడా మీరు అలా గౌరవించండి ఎందుకంటే మీకోసం ప్రాణాలు వదిలే స్థితి మా స్కూల్ లెవెల్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ మా మాస్టర్లు మాకు గుర్తొచ్చారు నిజంగా అంత ఆర్ట్ టచ్ అయ్యే మూవీ ఏదైనా ఉందంటే కనుక సార్ మూవీ చాలా అద్భుతంగా అనిపించిందండి ప్రతి ఒక్కరు చూడండి చాలా అద్భుతంగా నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాను చాలా బాగుంది సినిమా థ్యాంక్ యూ సో మచ్ బాగుందన్న అండి చదువు కొనబడదు పంచబడుతుంది అని ఆల్రెడీ చాలా బాగుంది కొత్తగా అనిపించింది సినిమాలో అంటే మనం ఇంతకుముందు చాలా సినిమాల్లో మాస్టర్ అని ఇంతకుముందు సుందరకాండ చాలా సినిమాలు వచ్చినాయి కానీ దానికి దీనికి పొంతం లేకుండా స్టోరీ చాలా బాగుంది సార్ అన్న పదానికి అర్థం తెలిసిందండి అంటే చిన్నప్పటి నుంచి కూడా మనం ఈ ఎల్కేజీ కాడి నుంచి మన పడ్డ బాధలు ఏంటి ఇంతవరకు చదువుకున్నాయి అన్నీ కూడా మన కళ్ళకు కట్టినట్టు చూపించేది సినిమాలో అంటే డబ్బులు లేనివాడికి ఏంటి ఉన్నవాడికి ఏంటి ఇప్పుడు ఉన్నది ఏంటి బయట ప్రతి ఒక్కటి బాగా చూపించారు సాంగ్స్ కూడా చాలా బాగున్నాయండి ధనుష్ కెరీర్లో ఒక మంచి హిట్ సాధించినట్టు అనిపించింది నాకైతేను మంచి సినిమా తీశారండి నైస్ సూపర్